అట్లా అంటే మరి ఏం చెయ్యాలి, ఇట్లాగే ఆన్సర్ ఉండేది. ఇప్పుడు అసలు ఎవడన్నా ఆన్సర్ ఉందా? అంటే వీళ్ళు ఏంటంటే మనకి కోర్టులలో కేసు తప్పించుకోవడానికి నేరస్తుడు, మర్డర్ చేసినటువంటి నేరస్తుడైనా సరే రైట్ టు సైలెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే నేను నిశ్శబ్దం, నేనేం మాట్లాడను, నువ్వు సెక్స్ చేసుకుంటా వేసుకోపో. ఇక్కడ సెక్స్ చేసేసాడు అనుకోండి జడ్జి, పైకి వెళ్ళి నా వాదన ఏమి వినకుండా వేసాడని పైకి వెళ్తాడు. అలాంటి ఒక నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు, ఏం మాట్లాడరు దీని మీద. ఇలాంటి సందర్భంలో ఇక్కడ మన ల్యాండ్ ఆర్డర్ అనే పదం ఉపయోగించవచ్చా, దాని ప్రస్తావన తీసుకురావచ్చా? ల్యాండ్ ఆర్డర్ అసలు ఉందా, కంట్రోల్లో ఉందా లేదా? లా చచ్చిపోయింది, ఆర్డర్ లేదు రాష్ట్రంలో. లా అంటే ఏంటి? తప్పు జరిగిన వాళ్ళని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టేటటువంటి వ్యవస్థ, ఎవరైనా సరే న్యాయం ముందు నిలబెట్టే వ్యవస్థ. ఏ పార్టీ అయినా తప్పు చేసిన వాడిని తప్పు అని, అది ఎక్కడుంది అసలు రాష్ట్రంలో? పైగా ఎవడిది తప్పని పార్టీ చెప్తే, లేదా ఎవడిది తప్పని కొంతమంది నాయకులు చెప్తే వాళ్ళని మాత్రమే పట్టుకెళ్తే ఇంకా లా ఎక్కడుంది? లా అనేది జేబు వస్తువు అయింది, ఆర్డర్ ఇంకెందుకు ఉంటుంది? ఆర్డర్ లేకపోవడమే కదా ఈ దాడులకు కారణం. మీరు చూడండి, చంద్రబాబు గారు ఇప్పుడు పదే పదే ప్రెషర్ చేశాక గొడవలు తగ్గినాయి. 2 నెలల క్రితం నుంచి చూస్తే ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి తలకాయలు పగిలే సంఖ్య తగ్గింది. పగలడం తగ్గల, పగలడం ఆగల, సంఖ్య తగ్గింది. బట్ గ్రౌండ్ లెవెల్ వ్యవస్థలు అసలు ఇంకెక్కడ ఎవడు మాట అయినది పరిస్థితి లేదు. వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, అది లా లేదు, ఆర్డర్ లేదు. ప్రస్తుతం రాష్ట్రం ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే కిమ్ రాజ్యం నడుస్తోంది. ఎవడికి నాయకుడే కిమ్ము, ఎక్కడికక్కడే కిమ్ములు, అంతేనా? ఏ ఊరికి ఆ ఊరు తెలుగుదేశం నాయకుడు కిమ్ము, వాళ్ళు ఎలా చెప్తే అక్కడ అధికార యంత్రాంగం అట్లా నడవాలి.